Hallelujah. ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ వారం కూడా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మ దేవా యేసయ్య, ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి ప్రభా యేసయ్య, నీ గొప్ప కృపా కాపుదల భద్రతను అనుగ్రహించిన దేవాది దేవా, ఆశ్చర్యకరుడా ప్రభా యేసయ్య, నువ్వే కార్యాన్ని జరిగించండి. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో సర్వశక్తిమంతుడా, వారందరితో నీ యొక్క ఆత్మతో వారితో మాట్లాడండి తండ్రి యేసయ్య. సర్వోన్నతుడా యేసయ్య, నీ గొప్ప శక్తిని తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. నీవు మాట్లాడితే తండ్రి యేసయ్య మేము బ్రతుకుతాం ప్రభా. నీ యొక్క మాటలు జీవము కలవి తండ్రి యేసయ్య, ప్రతి ఒక్కరూ నీ యొక్క సన్నిధిని అనుభవించేటట్లుగా వారిని ప్రభా యేసయ్య, ఎటువంటి ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని నువ్వే కాచి కాపాడి నీ నామాన్ని కనపరుచుకోనండి. పరిశుద్ధాత్మ దేవా, నీ కృపలో వర్ధిల్లింప చేయండి అయ్యా, నీ గొప్ప కార్యంతో నింపండి. సర్వశక్తి మంత్ర నువ్వు సహాయంను దయచేయండి. ఆశ్చర్యకరుడా యేసయ్య, నా యొక్క మాటలు కాదు కానీ నీ యొక్క మాటలు నేను చెప్పడానికి నీ యొక్క ఆత్మతో నింపి కేవలం నీ మహిమకర ప్రభా ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని నువ్వే సహాయమును దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా ఎఫెసీలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు. ఎఫెసీలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమనందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్వశమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. 22వ వచనం అండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం సమస్తమును అధికారి అయిన దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాము. సమస్తముకి అధికారి అయిన దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాము, నువ్వు కలిగి ఉన్నావు. ఎంత గొప్ప విషయమో కదండి. ఈ భూమి మీద సమస్తము అధికారం కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంట. మనం చదివిన వాక్యంలో ఎఫెసీలు రాసిన పత్రిక 21వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏముంది అంటే, సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ఈ యుగమందైనా వచ్చే యుగమందైనా, ఇప్పుడు నువ్వు ప్రజెంట్ ఏ యొక్క గవర్నమెంట్ దగ్గర ఉంటున్నావో, ఏ యొక్క అధికారం కింద ఉంటున్నావో, ఈ అధికారం కన్నా లేకపోతే రాబోయే అధికారం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమనందు ఆయనను కుడి పారుషమున కూర్చుండబెట్టెను. ఆయన నామం అంత హెచ్చుగా ఉన్నదంటండి. చూసారా, మనము ఎంత గొప్ప ధన్యులం అంటే, ఆయన శక్తి ఎంత గొప్పది అంటే, సమస్తానికి అధికారి అయిన దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నానని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. నువ్వు ఒక అధికారి కింద ఈ లోకంలో పని చేయవచ్చు. నువ్వు జాబ్ చేస్తున్నప్పుడు ఒక అధికారుల కింద నీ లోకంలో పని చేయొచ్చు. మనము అందరం ఒక గవర్నమెంట్ కింద, ఒక ప్రభుత్వం కింద, ఒక అథారిటీ కింద మనం అందరం ఉండి ఉండొచ్చు. కానీ వాటన్నిటికీ పైన ఉన్న దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు అని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. అన్నిటికీ పైన ఉన్న దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాము. సమస్తానికి ఇక్కడ వచనంలో చెప్పినట్లు ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, తరువాత ఈ యుగమందైన ఇప్పుడు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ యొక్క అధికారం కింద ఉన్నాము ఆ యొక్క అధికారం కంటే, లేకపోతే రాబోయే ఇంకొక అధికారం కంటే, అన్నిటికంటే హెచ్చుగా నామాన్ని యేసుక్రీస్తు నామం హెచ్చింపబడి ఉన్నదంట. అంత గొప్ప అధికారం కలిగిన దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. మరి ఇంత గొప్ప అధికారం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న మనము, ఆయన బిడ్డలము, ఆయన కుమారులము, కుమార్తెలముగా పిలువబడుతున్న మనము, ఎందుకు ఆయన యొక్క అధికారాన్ని మనం అనుభవించలేకపోతున్నాం? అసలు ఆయన అధికారం ఎంత గొప్పది. ఆయన అధికారంతో తన బిడ్డల కోసం, తన పిల్లల కోసం, తన ప్రజల కోసం దేవుడు ఏమి చేస్తారు? అంతేకాకుండా అంత గొప్ప అధికారం కలిగిన దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం ఎందుకు సంతోషించలేకపోతున్నాం అనే విషయాలను మనం మూడు విషయాలలో ఈరోజు నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం సమస్తానికి అధికారి అయిన దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22. మరలొకసారి చెప్తారంటే ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను అన్నిటికంటే హెచ్చుగా ఆయన నామం హెచ్చింపబడి ఉన్నది. అంతేకాదు 22వ వచనంలో ఏమున్నదంటే సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను నియమించారంట. సమస్తము ఆయన పాదము కింద ఉంచి సమస్తము పైన ఆయనను నియమించారు. మన ఒకటో పాయింట్ ఏంటి అంటే దేవుని అధికారం ఎంత గొప్పదో తెలుసుకుందామండి. అసలు మన దేవుడు సమస్తానికి అధికారి అన్నాం కదా, అసలు ఆయన అధికారం ఎంత గొప్పదో కొన్ని వచనాల్లో, బైబిల్లో కొన్ని వచనాల్లో మనం నేర్చుకుందాం. మనం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం చూసినట్లయితే, ఆది కాండం నుంచి చదువుతూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క అధ్యాయంలో, ప్రతి ఒక్క పుస్తకంలో దేవుని యొక్క అపరిమితమైన, దేవుని యొక్క గొప్ప అధికారం మనకు కనిపిస్తుందండి. దేవుని యొక్క గొప్ప అధికారం, ప్రతి విషయంలో దేవుని అధికారం కనిపిస్తుంది. ఒక్క వచనాన్ని మనం చదువుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశం అందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒకడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనము ఉన్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఏమంటున్నారండి ఈ చదివిన వాక్యంలో? ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన ద్వారా సమస్తము కలిగెను. అసలు సమస్తము ఆయన ద్వారా కలిగింది అని అంటున్నాం కదండి. ఇప్పుడు చదివిన వాక్యంలో సమస్తము ఆయన ద్వారా, ఆయనలో నుంచి, ఆయన ద్వారానే కలిగిందని 2 సార్లు ఆ వాక్యంలో చదివాం. మరి ఆది కాండంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రస్తావన లేదు కదా. ఆది కాండంలో, పాత నిబంధన గ్రంథం అంతా యేసుక్రీస్తు గురించి ఎక్కడ రాయబడలేదు కదా. మరి ప్రవచనాలు ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారు, కానీ యేసుక్రీస్తు ఎక్కడ ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఎక్కడా లేరు. కొత్త నిబంధన గ్రంథంలో ఆయన శరీరధారి ఈ లోకానికి వచ్చి ఎన్నో అద్భుతాలు చేశారు. మరి ఆయన ద్వారా సమస్తము కలిగిందని ఎలా చెప్పగలము? ఆది కాండంలో యేసుక్రీస్తు ఉన్నారా? ఒక్కసారి చూద్దామండి. మన యొక్క బైబిల్, పాత నిబంధన గ్రంథము మనం హిబ్రీ భాష నుంచి అనువదింపబడింది, అంటే ట్రాన్స్లేట్ చేయబడింది, అనువదించారు. ఆ హిబ్రీ భాషలో నుంచి అనేక భాషలకు, మన తెలుగు భాషలోనికి అనువదించారు. అనువదించినప్పుడు అక్కడ ఏముంటుందంటే ఆది యందు దేవుడు అని ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది కదా అండి. అలాగే హిబ్రూ భాషలో ఏముంటుంది అంటే ఆది యందు దేవుడు అన్న మాటకు హిబ్రూ ఓల్డ్ లో ఏముంటుందంటే ఎల్లోహిం, ఏముంటుందంటే ఎల్లోహిం అనే పదం ఉంటుంది. ఎల్లోహిం అంటే అక్కడ ఒక్క దేవుడు అని మాత్రమే కాదు, కానీ దేవుళ్ళు, గాడ్స్ అని అర్థము. హిబ్రూ లాంగ్వేజ్లో, హిబ్రూ భాషలో ఆ యొక్క Elohim ante devudu ante mugguru devullu Tandri Kumara Parishuddhatpudu annadi ani spashtanga Hebrew bhashalo nunchi translate cheyadam valla devudu ani ochindi. Asalu ee vishayanni okasari devude Yohana Suvartalo okasari devude Yesaya chepparandi. Yohana Suvarta 8వ అధ్యాయము 50 57 58 వచనాలు ఒకసారి చూద్దామండి. అందుకు యూదులు నీవింకను 50 సంవత్సరములైనా లేవే నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అబ్రహాము నువ్వు నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా లేవు కదయ్యా. ఆయన యొక్క పరిచర్యలో 33.5 సంవత్సరాలు యేసే భూమి మీద ఉన్నారు. యూదులు యేసేని చూసి నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవే, అబ్రహాముని చూశానంటావేంటి అని అడిగినప్పుడు దేవుడు చెప్పిన సమాధానం అబ్రహాము కంటే నేను ముందే ఉన్నాను అంటే దేవుడు ఆది నుంచి ఉన్నారు. సమస్తము శూన్యంగా ఉన్నప్పుడే ఆయన నోటి మాట ద్వారా సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఆయన శక్తి అంత గొప్పది. సమస్తము శూన్యంగా ఉన్నప్పుడు ఆది నుంచి ఆది కాండము నుంచి దేవుడు సమస్తము శూన్యంగా ఉన్నప్పుడు అక్కడి నుంచే దేవుడు ఆయన శక్తితో మాటతో ఆయన శక్తివంతమైన మాటతో సమస్తాన్ని సృష్టించారు. ఇంకొక వచనాన్ని చూద్దామండి. ఆయన యొక్క అధికారం ఎంత గొప్పదో. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 24వ వచనం జగత్తునందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నాడు. జగత్తునందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే, ఆకాశానికి భూమికి ఆయనే దేవుడు, ఆయనే ప్రభువై ఉన్నాడు అంట. ఇంకొక వచనాన్ని చూద్దామండి. 17వ అధ్యాయం 25వ వచనం అపోస్తల కార్యాలు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ఆయన అధికారం ఎంత గొప్పదండి. భూమి మీద ఆకాశం మీద ఆయన ప్రభువై ఉన్నారు. ఆయన సమస్తానికి జీవమును ఆ యొక్క జీవమును ఊపిరిని సమస్తాన్ని కలగచేసేవాడంట. ఇంకొక వచనాన్ని మనం చూద్దామండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబర్చి ఉంచెను. ఆయనే సమస్తాన్ని సృష్టించాడు, ఆయన పాదముల కింద సమస్తాన్ని లోబర్చారంట. ఇంకొక వచనాన్ని చూద్దామండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. He is before all things. ఆయనే సమస్తానికి He is before all things. ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. మనం ఇక్కడ కొన్ని వచనాలు చూసాం కదండి. చూసినట్లయితే ఆకాశానికి భూమికి ప్రభువై ఉన్నాడు. ఆయన అధికారం అంత గొప్పది. ఆయన సమస్తానికి ఊపిరిని జీవంను కలగచేస్తున్నాడు. సమస్తము క్రీస్తు పాదముల కింద ఉన్నది. అంతేకాదు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. హీ ఈజ్ అబోవ్ బిఫోర్ ఆల్ థింగ్స్. ఆయన అన్నిటికీ ఆధారభూతుడు. ఆయన అధికారం ఎంత గొప్పదో అర్థమైంది కదండి. ఇంకా నువ్వు బైబిల్ చదువుతూ ఉంటే ఆయన అధికారం ఎంత గొప్పదో అని నువ్వు తెలుసుకుంటావండి. ఆయన అధికారం ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు అని నీ హృదయంలో ఎంతో సంతోషిస్తావు తెలుసా. నేను నీ ముందు కొన్ని వచనాలని అని పెట్టగలిగాను సమయానుభవం వల్ల, టైం లేకపోవడం వల్ల. కానీ నువ్వు బైబిల్ చదువుతూ ఉంటే ఆయన అధికారం ఎంత గొప్పదో, అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను తెలుసుకున్నామో, ఎంత గొప్ప దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడో, ఎంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను ఆరాధిస్తున్నామో సంతోషిస్తామండి. ఎంతో ధైర్యం వస్తుందండి. సమస్తానికి ఆకాశానికి భూమికి ఆయనే ప్రభు. సమస్తానికి ఊపిరి జీవం ఆయనే ఇస్తున్నారు. సమస్తము ఆయన పాదముల క్రింద ఉన్నది. హీఈస్ బిఫోర్ ఆల్ థింగ్స్. ఆయనే అన్నిటికీ ఆధారభూతుడు. సమస్తము అన్నిటికంటే ముందుగా ఆయన ఉన్నారు అని చూసాం. రెండవదిగా ఏంటంటే ఆయన అధికారం ఏమి చేయగలదు. ఇంత గొప్ప అధికారం కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. అంత గొప్ప అధికారం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న మనము తనని నమ్మిన వారి కోసం, తనయందు నమ్మిక ఉంచిన వారి కోసం, తనయందు విశ్వాసం ఉంచిన వారి కోసం ఏమి చేయగలదో మనం ఈ రోజు రెండో పాయింట్ లో చూద్దామండి. రెండో పాయింట్ ఏంటి అంటే ఆయన అధికారం ఏమి చేయగలదు. ఆది కాండం నుంచి దేవుడు తన పిల్లల కోసం, తనను ప్రేమించే వారి కోసం, వారు ప్రేమిస్తున్నారు దేవుణ్ణి, దేవుడు వారిని ప్రేమిస్తున్నారు. తన ప్రజల కోసం దేవుడు ఎన్నో ఎన్నో ఆశ్చర్యాలు, అద్భుత కార్యాలు బైబిల్లో చేసి ఉంచారండి. ఆయన అధికారంలో ఇవి ఇంకా జరగదు, ఇంకా అయిపోయింది వాళ్ళ స్థితి, ఇంకా అంతే అనుకున్న స్థితిలో కూడా దేవుడు అద్భుతాలు చేసి చూపించారు. మనం చూసినట్లయితే నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే వాళ్ళు ప్రజలు, దేవుని ప్రజలు, నా ప్రజలు అంటాడండి దేవుడు. అక్కడ నా ప్రజలు అంటారు దేవుడు. అక్కడ నా ప్రజలు బానిసలుగా ఉన్నారు 430 సంవత్సరాల నుంచని. 10 తెగుళ్ళు ఆయన అధికారంతో 10 తెగుళ్ళను ఐగుప్తు దేశం మీద పంపించి వారిని బయటకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వారిని ఏ విధంగా నడిపించారు అంటే, ఒక చిన్న పిల్లవాడిని చెయ్యి పట్టుకొని ఒక తండ్రి తల్లి ఎలాగైతే జాగ్రత్తగా నడిపిస్తారో అంత గొప్పగా కొన్ని లక్షల మందిని దేవుడు నా ప్రజలైనా అని అంటారండి. ఎంత ప్రేమను చూపిస్తారు. నా ప్రజలను, ఆయన యొక్క ప్రజలను, ఆయన యొక్క బిడ్డలను ఆ యొక్క బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశారు. అంతేకాకుండా అరణ్యంలో వారికి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారు ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా, మనం ఇప్పుడైతే అంతా ఏసీలు పెట్టుకొని ఎంతో ఉంటున్నాం, కానీ దేవుడు ఆ టైంలో ఆ యొక్క ప్రజలకు, తనను ప్రేమించిన వారికి ఎంతో కంఫర్ట్నిచ్చారండి. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వాళ్ళని కాచి కాపాడారు. అంతేకాకుండా మన్నాను కురిపించారు. ఎంత గొప్ప కార్యాలు చూశారు. అసాధ్యం కదండి, వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు వెళ్తూ ఉన్నారు, ప్రతిరోజు నడుస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి ఆ యొక్క ఆహారం తీసుకోవడం, ఆహారం వండుకోవడం, ఆహారం అదేమీ లేకుండా మన్నా వస్తుంది, తీసుకుంటారు. అలాగే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, తన యొక్క బిడ్డలు యుద్ధంలో గెలవాలి అని తన యొక్క బిడ్డలు ఇశ్రాయేలు ప్రజల మీదకి 5 రాజులు యుద్ధానికి వస్తున్నారని, ఆ యొక్క ప్రజలు గెలవారని దేవుడు సూర్యుని చంద్రుని ఒకరోజు ఆపేశారండి. సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన తన బిడ్డల కోసం ఆయన అధికారంలో ఏమి చేయగలడో మనం ఇప్పుడు చూస్తున్నాం. అంతేకాకుండా 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో నేను ప్రతి ఒక్కరి మీద నేను ప్రేమను కురిపిస్తాను, ప్రతి ఒక్కరి జీవితాన్ని మీద నేను శ్రద్ధ వహిస్తానని చెప్పి ఆ యొక్క ఎలీషా కరువులో దేవుడు 3 సంవత్సరాలు కాకుల చేత ఎలీషాను పోషించాడండి. అంతేకాకుండా అదే అధ్యాయంలో నేను ఎవ్వరిని విడువను, ఎవ్వరిని మర్చిపోనని మనకి చెప్పడం కోసం దేవుడు 1వ రాజుల 17వ అధ్యాయంలో విధవరాల యొక్క ఇంటిలో ఆ కరువు సమయంలో, తన దగ్గర ఉన్న నూనె పిండి అయిపోకుండా వాళ్ళ కుటుంబ సభ్యులంతా సమృద్ధిగా తినేటట్లు దేవుడు చేశాడు. ఇలా కుమార్తెలు, కుమారులు అనుకుంటున్న వారందరి కోసం దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. ఆయన శక్తితో వారిని ఎంతగానో నడిపించారు. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంకి వస్తామా అండి. కొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటి అద్భుతం ఏంటంటే, నేను ఉన్న చోట ఏ లోటు కూడా రాకూడదని చెప్పి ఆయన ఎక్కడైతే ఆ యొక్క వివాహంలో ఉన్నారో, ఆ కానా వివాహంలో సమృద్ధిగా ఆ యొక్క లోటును దేవుడు తీసివేశాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చివేశారు. అంతేకాదు 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్న, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తిని లేపారు. అంతేకాదు పుట్టుకతో చెవిటిగా ఉన్న వారిని, పుట్టుకతో కళ్ళు లేని వారిని, వినబడని వారిని, ఎంతో భయంకరమైన వ్యాధులతో ఉన్న వారిని దేవుడి దగ్గరికి తీసుకురాగానే ఎన్నో దేవుడు అద్భుత కార్యాలు చేశారు. ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు, ఆయననే వెంబడిస్తూ ఉన్నప్పుడు, నీవు తప్ప మాకెవ్వరూ దిక్కులేదు ప్రభా అనినప్పుడు దేవుడు గొప్పగా వారి జీవితంలో అద్భుత కార్యాలు చేశారు. ఆయన అధికారంతో, ఆయన సమస్తానికి అధికారం కాబట్టి. అంతేకాకుండా యోహాను సువార్త తర్వాత 11వ అధ్యాయంలో ఒక అద్భుతం, నాకు మరణం మీద కూడా నాకు అధికారం ఉందని చనిపోయిన లాజర్ను తిరిగి లేపాడండి 4 రోజుల తర్వాత మన యేసయ్య. అంతేకాదు చనిపోయి తిరిగి లేచి తన శిష్యులకు కనిపించారు యేసయ్య 40 దినాలు. ఎంత గొప్ప దేవుడు కదండి. ఆయన నమ్ముకున్న వారిని పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథాల్లో దేవుడు అసాధ్యము, ఇంకా అవ్వదు, ఇంకా అయిపోయింది అనుకున్న వాటిలో కూడా దేవుడు ఎన్ని గొప్ప అద్భుతాలు చేశారంటే 81 అద్భుతాలు కొత్త నిబంధన గ్రంథంలోనే దేవుడు చేశాడండి. అసాధ్యము అనుకున్న ఇంకంత జీవితం అయిపోయింది, కుళ్ళిపోయింది లాజరు శరీరం, 4 రోజులు అయిపోయింది, వాసన కొడుతుంది అని అన్నా కూడా దేవుడు తిరిగి లేపాడు. అందుకే ఆయన చేసిన అద్భుతాలు ఎంత గొప్పవో ఒక్క వచనంలో మనం చూద్దామండి. యోహాను సువార్త 21:25లో యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథమునకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా అండి? దేవుడు యేసయ్యతో ఉండన శిష్యులండి. ఆయన చేసిన కార్యాలు అద్భుతాలు కళ్ళార చూసిన శిష్యులు ఏమంటున్నారంటే, ఆయన చేసిన కార్యాలన్నీ రాస్తే భూలోకములో ఉన్న గ్రంథాలలో ఏది చాలదని నాకు తోచుచున్నది. అంత గొప్ప కార్యాలు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారి ఎడల చేయగల గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నామండి. అంత గొప్ప కార్యాలు దేవుడు చూశాను కళ్ళార చూసిన ఆ యొక్క శిష్యుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఈ లోకంలో ఏ గ్రంథం కూడా చాలదు అని నేను అనుకుంటున్నాను. అన్ని గొప్ప కార్యాలు దేవుడు మేము చూసాము, కర్లారా అనుభవించాము అని ఆ శిష్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పగా అంటే ఆయన్ని ఆశ్రయించే వారిని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు, వారి జీవితంలో కార్యం చేస్తాడు. ఎలాగ చేస్తాడంటే ఆయన యొక్క గొప్ప అధికారం, సమస్తానికి ఆయన అధికారంగా ఉన్నాడు కాబట్టి ఆ గొప్ప అధికారమే మనల్ని ఆ యొక్క సమస్యల నుంచి బయటకు తీసుకొస్తుంది. ఒక వచనాన్ని చదువుదామండి. రోమపత్రిక 10:11 ఏమనగా ఆయన ఎందో విశ్వాసం ఉంచు వాడెవడు సిగ్గుపడడని లేఖనములు చెప్పుచున్నవి. నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు, నీ స్థితి ఎలాంటి స్థితి అయినా ఆయన యొక్క గొప్ప అధికారం, సమస్తానికి అధికారి అయిన దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు. సిగ్గుపరచడు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము తానికి అధికారి అయిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. మొట్టమొదటిగా దేవుని యొక్క అధికారం ఎంత గొప్పదో మనం తెలుసుకుందాం. రెండవదిగా ఆయన అధికారం ఏమి చేయగలదో ఏమి చేయలేదండి, సమస్తము ఆయన అధికారం చేయగలదు మనం చూసాం. మూడవదిగా నేను ఇది రాస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి. ఇంత గొప్ప మూడో పాయింట్ ఏంటంటే ఇంత గొప్ప అధికారం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాము, ఇంత గొప్పగా ఆయన బిడ్డల కోసం చేసే కార్యాలు చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి ఎందుకండి ఇంత గొప్ప అధికారం కలిగిన దేవుణ్ణి కలిగి ఉండి కూడా మన జీవితాల్లో మనం సంతోషించలేకపోతున్నాం? మూడవదిగా శ్రద్ధగా వినండి, ఇంత గొప్ప అధికారం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న మనము మన జీవితాల్లో ఎందుకు సంతోషించలేకపోతున్నాం? ఒక క్రైస్తవులుగా ఒక సమస్య వస్తే ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తాం, లేకపోతే మన దైవజనులకి ప్రార్థన చేయమని చెప్తాం. మన యొక్క ఇరుగు పొరుగు వారు ప్రార్థన చేసేవారు ఉంటే వారి దగ్గర ప్రార్థన సహాయంను కోరుతాం. అక్కడతో వదిలేయం తెలుసా? ఏం చేస్తామంటే దాని గురించి ఆలోచిస్తాం. ఇలా జరిగితే బాగుండు కదా, ఇలా జరిగితే బాగుంటుంది కదా, ఇలా అయితే నా సమస్య అంతా తీరిపోతుంది కదా, ఇలా ఉంటే నా సమస్య అంతా తీరిపోతుంది కదా అని మనకు మనమే ఆలోచిస్తూ ఉంటామండి. ఎందుకో తెలుసా? ఆయన యొక్క అధికారాన్ని మనం మర్చిపోతున్నాం. నువ్వు ఎక్కడ అప్లికేషన్ పెట్టావో తెలుసా? నీ సమస్యకి ఎక్కడ నువ్వు మొరపెడుతున్నావో తెలుసా? సమస్తానికి అధికారైన దేవుని ఎదుట నువ్వు మొరపెట్టి కూడా ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావంటే అది ఏమనుకోవాలండి? దాన్ని ఏమని చెప్పాలి? దానిని ఇంకా నువ్వు ఆలోచిస్తున్నా అంటే సమస్తానికి అధికారి అయిన దేవుని దగ్గర నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నావు. ప్రభా నాకు ఈ సమస్య ఉంది ప్రభా అని నువ్వు అడిగావు దేవుణ్ణి. అడిగిన తర్వాత కూడా ఇది ఎలా జరుగుతుంది, ఇది ఈ విధంగా జరిగితేనే నా సమస్య తీరుతుంది అని నువ్వు నేను దేవుడికి డైరెక్షన్స్ ఇవ్వక్కర్లేదండి. ఆయన సమస్తానికి అధికారం, దేవుడు ఎలా అయినా చేసి చూపిస్తాడు. మనం ఒకటే ఆలోచిస్తాం, ఇలా జరిగితేనే బాగుంటుంది, ఈ సమస్య ఇలా జరిగితేనే తీరిపోతుంది అని అనుకుంటాం. కానీ దేవుడికి సమస్తం తెలుసు కాబట్టి ఆయన ఎలా చేసినా నీ ఇష్టం ప్రభా, నీకిచ్చేశాను సమస్య అని చెప్పగలవా అండి? ఇదే జరిగింది ఒకసారి నిర్గమకాండము 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు దేశం నుంచి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వారి దేవుడి బాహుబలమే వారిని అక్కడి నుంచి తీసుకొచ్చింది. 430 సంవత్సరాలుగా బానిసలుగా ఉన్న ఫరో హృదయం కఠినమైన కూడా 10 తెగులు వాళ్ళు కళ్ళారా చూసి కూడా వారి బయటకు వచ్చి అక్కడ సమాధులు లేవనా ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్తున్నారు. వారు మర్చిపోయారండి దేవుడి అధికారాన్ని, దేవుడి సమస్త మీద అధికారము. ఆయన తెగుళ్ళు పంపించారే, ఆ తెగుళ్ళు ఐగుప్తు దేశం మీద పడినా కూడా మమ్మల్ని ఏమీ చేయలేదే, అంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నామే అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. మనం కూడా మర్చిపోతామండి. మన సమస్యలు వచ్చినప్పుడు మనం కూడా ఇలాగే మాట్లాడతాం. ఏం మాట్లాడతామో మనకే తెలీదు, ఇలానే మాట్లాడతాం. ఆయన చూసుకుంటాడండి. నువ్వు నేను ఆహారం తీసుకుంటున్నావు అంటే ఆయన చిత్తం లేకుండా జరగదు. నీ దగ్గరికి నా దగ్గరికి ఒక సమస్య వచ్చిందంటే ఆయనకు తెలియదు అనుకుంటున్నారా? ఆయనకు తెలియకుండా మనం ఒక సమస్యను అనుభవిస్తున్నాం అనుకుంటున్నారా? ఏది కాదండి. ఏదో ఒక అందుకే మనం సంతోషించలేకపోతున్నాం. మన యొక్క ప్రాబ్లంని దేవుడికి అప్పగించిన తర్వాత కూడా మన దగ్గరే ఉంచు ఉన్నట్టు ఇంకా మనమే ఆ ప్రాబ్లంలో మనమే నడవాలి, ఇంకా మనమే నడిచిపోవాలి, ఇంకా మనమే దానిలో నుంచి బయటపడాలి, ఎలా 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 అనుకుని ఒక నిరీక్షణ లేని వారిగా, ఒక సహాయం లేని వారిగా ఎంతగానో చింతిస్తామండి. అది కాదండి. సమస్తానికి అధికారి అయిన దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టిన తర్వాత అయిపోయింది. దేవుడు చూసుకుంటాడు. అది ఎలా చేస్తాడో నువ్వు డైరెక్షన్స్ ఇవ్వక్కర్లేదు, ఎలా జరుగుతుందా లేదు దేవుడు కార్యం చేస్తారు. నువ్వు నమ్మకం ఉంచాలి, హృదయంలో ధైర్యం ఉండాలి, దేవుడు చూసుకుంటాడు. ఎలా అంటే అండి, మనము సంతోషం వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం. ఏదైనా మంచి మంచి కార్యాలు మన కుటుంబంలో, ఒక ఆశీర్వాదం మన కుటుంబంలో జరిగినప్పుడు మనం చాలా సంతోషిస్తాం. ఇది దేవుడి వల్లే జరిగింది అనుకుంటాం. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ స్తుతించాలి. ఎందుకో తెలుసా? నీ ద్వారా, నా ద్వారా, నీ కుటుంబం ద్వారా, నా కుటుంబం ద్వారా ఆయన యొక్క గొప్పతనం ఈ లోకానికి తెలుస్తుంది. ఎలా తెలుసా? ఆ ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడు జోక్యం చేసుకొని దేవుడు ఆ కార్యం నుంచి మనల్ని బయటపడతాడు కదా, అప్పుడు అందరూ తెలుసుకుంటారు దేవుడే కార్యం చేశాడని. అప్పుడు ఇంకా దేవుణ్ణి స్తుతించాలండి. అంత గొప్ప ఆత్మీయ స్థితిలోకి నువ్వు నేను రావాలని దేవుడు కోరుకుంటున్నారు. సంతోషించలేకపోతున్నామండి. సమస్తానికి అధికారి అయిన దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా మనము ఆయనకు అప్పగించి కూడా ఇంకా 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 బాధపడుతున్నామంటే అది ఆయన శక్తిని మర్చిపోతున్నాం. ఆయన ఎంత గొప్ప దేవుడండి. ఎందుకండి బాధపడతారు? ఆయనకు అప్పగించు నీ సమస్య ఏంటో. ఇప్పుడు ఆయనకి అప్పగించేసే, మరొకసారి ఆయనకు అప్పగించి, నీ శక్తి ఇంత గొప్పది కదా ప్రభా, ప్రభుత్వాల మీద కంటే, ఆధిపత్యం కంటే, అధికారం కంటే, భూమి మీద, ఆకాశం మీద సమస్త నీ పాదాల కింద ఉంది. హీస్ బిఫోర్ ఆల్ థింగ్స్. ఆయన నువ్వన్నిటికీ ఆధారభూతుడు కదా, నీకు అప్పగిస్తున్నావు, నువ్వు చేయి ప్రభా. నువ్వు ఎన్నో నీ బిడ్డల కోసం కార్యాలు చేసావు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రభా, నా కోసం ఈ కార్యం చేయని ఆయన సమస్యను, నీ యొక్క సమస్యను ఆయన చేతిలో అప్పగించు. సంతోషంగా ఉండు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మదేవా, యేసయ్యా, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. సమస్తానికి అధికారి అయిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావని నువ్వు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నావయ్యా. మేము ఆ విషయాన్ని ప్రభా మా జీవితంలో మర్చిపోతున్నాం. సర్వశక్తిమంతుడా, నీ యొక్క అధికారం ఎంత గొప్పదో మాకు తెలియచేసావు. నీ అధికారం నీ బిడ్డల కోసం, నీ యొక్క ప్రజల కోసం ఏమి చేయగలదో నాకు తెలియచేసావు ప్రభా. యేసయ్యా, ఇంత అధికారం, ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మేము మా హృదయాల్లో మేము సంతోషించలేకపోతున్నాం. సర్వశక్తి మంత్ర యేసయ్యా, మేము నీ దగ్గర మొరపెడుతున్నాం. నువ్వు కార్యం చేస్తావు. నువ్వు ఎలా అయినా, ఏ స్థితిలో అయినా, ఎండిపోయిన స్థితి అయినా, ఎడారి అయినా, సముద్రంలాగా ఉన్న ఏ స్థితిలో అయినా నువ్వు కార్యం చేయగలవని, ప్రభుత్వాల కంటే, అధికారుల కంటే, శక్తుల కంటే, ఆ పైనున్న అధికారం మీద, అధికారిని ముందు నేను సమస్యను పెడుతున్నాను. దేవుడు కార్యం చేస్తాడన్న విశ్వాసాన్ని, నమ్మకను ఉంచి సిగ్గుపరచని తండ్రి యేసయ్యా, ఒక గొప్ప కార్యాన్ని వారి జీవితాల్లో జరిగించి నీ నామాన్ని హెచ్చించుకోనండి. సర్వశక్తి మంత్ర నువ్వు కార్యంతో నింపండి. నీ నామ మహిమార్థము తోడుగా ఉండి నడిపించి, ఇంకా ఇంకా బలపరిచి, నీ కృపలో వర్ధిల్లింపచేసి, ఎవరైతే నీ సన్నిధిలో ఒక సమస్యను పెట్టి ఉన్నారో ప్రభా, సర్వశక్తి మంత్ర నీ యొక్క గొప్ప అధికారంతో ఆ సమస్య నుంచి వారిని బయటకు తీసుకురా ప్రభా. ఎన్ని సంవత్సరాల నుంచి కన్నీరు కారుస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి తండ్రి అవిశ్వాసంతో ఉన్నారో, అధికారంతో వారిని బయటికి తీసుకురా ప్రభా. నువ్వే కాచి కాపాడి నీ యొక్క సాక్షులుగా నీ బిడ్డలను నిలపగలరని, నువ్వే తోడుగా ఉండి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, సమస్తానికి అధికారి అయిన దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. ఇంకా మనకి ఏ లోటు ఉంటుందండి? ఎందుకంటే మన సంతోషాన్ని మనమే దూరం చేసుకుంటాం. ఆయనకు అప్పగించావుగా, చాలా సంతోషంగా ఉండు. దేవుడు త్వరలో, అతి త్వరలో నీ కార్యాలు నా కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నా కోసం, ఈ కార్యక్రమం కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.